ఈ ఎలుకలు కరిచిన వ్యవహారంలో రోగిని మా డాక్టర్ కావే గారిని అదేవిధంగా డాక్టర్ వసంత్ గారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా మా డిఎంఈ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ తొందరపాటు చర్య వల్ల మా డాక్టర్లు అందరము మనోవేదనకు గురవుతున్నాము. అందరము ఈరోజు కామారెడ్డి జనరల్ హాస్పిటల్ ముందర బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి. వెంటనే వాళ్ళు ఏదైతే ఉత్తర్వులు తొందరపాటు చర్యగా మా డాక్టర్లను ఏదైతే సస్పెండ్ చేశారో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకొని అవసరమైతే మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని దానికి శానిటేషన్ ఏజెన్సీని బాధ్యత చేయాలి తప్ప మా డాక్టర్లను కనుక ఇట్లా బాధ్యత చేస్తే మా వాళ్ళందరూ మనోవేదనకు గురై భయాందోళనకు గురై అసలు మేము ఈ డ్యూటీ చేయాలా వద్దా అనే పరిస్థితికి వచ్చేసింది. నిన్న మా డాక్టర్ గారు కూడా ఒక మహిళా డాక్టర్, మొన్ననే 6 నెలల కిందట ఒక జాయిన్ అయిన డాక్టర్కి మీరు ఇలాంటి గిఫ్ట్ని ఇస్తే మరి ఫ్యూచర్లో ఎలా సర్వీస్ చేయాలని మా డాక్టర్లు అనేది రావడం జరుగుతుంది. 1000 మందికి ఇస్తే అందులో కనీసం 600 మంది జాయిన్ అయినరు. అటువంటి వాళ్ళని కూడా ఇంకా సస్పెండ్ చేసి పంపించేస్తే మరి ఎవరు ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఈ మెడికల్ కాలేజీలు ఇన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు, మరి ఇవన్నీ ఎట్లా నడవాల్సిన పరిస్థితి ఉందనేది ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సస్పెన్షన్ ఆర్డర్ కనుక వెనక్కి తీసుకోకపోతే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం, మరింత ఉధృతం ఈ నిరసన కార్యక్రమం చేస్తామని మా టీటీజీడీ తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లో తెలియజేయడం జరుగుతుందండి. 10 రోజుల క్రితం ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఆల్రెడీ ఆ పేషెంట్ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని వెంటిలేటర్ పైన ఉండి సర్జరీ అయ్యి ఐసీ బ్లీడ్, సీవీ ఐసీ బ్లీడ్, హైపర్టెన్సివ్ ఐసీ బ్లీడ్, గ్రేనియోటోమీ అయింది, ట్రెక్యోస్టమీ అయింది. ట్రెక్యోస్టమీ మీద ఓన్లీ ఆక్సిజన్ సపోర్ట్ మీద ఇక్కడికి ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు నిమ్స్ నుంచి కామారెడ్డికి రావడం జరిగింది. సో ఆ పేషెంట్ వచ్చినప్పుడే చాలా సీరియస్ ఉండే, జీసీఎస్ 3/15 ఉండే. ఆల్రెడీ మేము పూర్ ప్రోగ్నోసిస్ చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, డెత్ అయినా సరే మేము ఉంటాము, మాకు వేరే దారి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటామని అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్ ఐసీయూలో మేము 10 రోజుల నుంచి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. పేషెంట్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కానీ ఆ పేషెంట్కి ఎలుకలు కరవడం వల్ల ఆ రోజు మొత్తం మీడియాలో వచ్చి వెంటనే ఆ పేషెంట్ని ట్రీట్ చేసిన డాక్టర్ని వాళ్ళ హెచ్ఓడిని సస్పెండ్ చేయడం జరిగింది. సో పేషెంట్ని ఎలుకలు కరగడం వల్ల ట్రీట్మెంట్ మేము ట్రీట్మెంట్ అంతా పేషెంట్కి సరిగ్గా ఇచ్చాము, అంతా సరిగ్గా జరిగింది. సో ఇలా సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మేము జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ స్టాఫ్ ఉన్నాము. ఇప్పుడు ఓన్లీ ఇద్దరమే మిగిలిపోయాము. ఆల్రెడీ ఉన్న స్టాఫ్ అంతా ఇదరైపోతే ఇప్పుడు మేము ఇద్దరం కూడా మాకు పని చేయాలంటే భయం వేస్తుంది. మళ్ళీ ఐసీయూ రౌండ్స్ వేస్తే మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ మాకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుందా, మళ్ళీ ఎవరేమంటారో అని మాకైతే పనిచేయడానికి చాలా భయంగా ఉంది ఇక్కడ. సో వెంటనే సస్పెన్షన్ ఆర్డర్, నా కలీగ్ అండ్ మా హెచ్ఓడి సస్పెన్షన్ ఆర్డర్స్ వెంటనే రద్దు చేయాలని మనకి